Hi friends, demo video test show friends. Same video, chala easy friends. Mundu ayite alert motion app ayite open chesukondi friends. New project and click chesi nenu ayite full screen ayite teesukuntunna friends. Ratio. Friends first manam oka background idi select chesukoni and inko background kuda select chesukundam friends. Rendittini full chesukundam. ఫ్రెండ్స్ అట్లాగే మీరు ఒకసారి సాంగ్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సాంగ్ యాడ్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్స్ అనేది ఎంతవరకు పెట్టుకోవాలనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒక 40 సెకండ్స్ అయితే ఉంచుకుందాం ఫ్రెండ్స్. మిగిలినది మనం మళ్ళీ ఎక్కువ తక్కువ అనేది స్మోక్ ఎఫెక్ట్ని బట్టి సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మీరున్న బ్యాక్గ్రౌండ్ని స్క్రీన్లో అయితే పెట్టుకుందాం. ఇలా అయితే మారిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు సాంగ్ని అయితే మ్యూట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్లే చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన క్లారిటీ రాదు. అందుకనే సాంగ్ని మ్యూట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం స్మోక్ ఎఫెక్ట్ అయితే అయితే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక దీంట్లో ఒక ఫోటో అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇన్విటేషన్ వీడియో కోసం. ఇట్లా దీన్ని బట్టి ఫ్రెండ్స్ మనం ఇమేజ్ అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఇంకే ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి ఇది ఎంత సేఫ్ ఉంటే అక్కడ వరకు ఒకటి ఇట్లా మార్క్ ఇచ్చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ గణపతి బొమ్మ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంటి పేరు. ఇప్పుడు మనం సుడిగాలి సుధీర్ వల్ల చేస్తున్నాం కాబట్టి సుడిగాలి పెళ్లి పిలుపు అని పెడదాం ఫ్రెండ్స్. ఇక్కడ అబ్బాయి తరపున అయితే అబ్బాయి ఫోటో ఇక్కడ వరకు ఫోటో ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నేమ్ కింద నేమ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు ఫోటో అండ్ నేమ్ అబ్బాయిదైనా అమ్మాయిదైనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఇక్కడ ఫోటో వస్తుంది ఫ్రెండ్స్. పైన ఇక్కడ ఒక బీట్ మార్క్ ఇచ్చేసుకుందాం. మళ్ళీ కింద ఒక ఇంకా ఎఫెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ పేరు అయితే ఇచ్చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇద్దరివి కలిపి ఒకటే ఫోటో ఇద్దరు కలిపి ఫోటో అండ్ ఇద్దరు కలిపి పేరు ఫ్రెండ్స్. ఇక్కడ కింద పేరు పైన ఇద్దరు కలిపి కపుల్ ఫోటో పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బీట్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ వరకు ఫోటోస్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం వెన్యూ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. అడ్రస్ ఇక్కడ వరకు అయితే బీట్ మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ నుండి అది సేవ్ ద డేట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ బీట్ మార్క్ బాగా పెద్ద అయిపోయినాయి. దానికన్నీ ప్రతి ఇక్కడ అవుతుంది ఫ్రెండ్స్. వెన్యూకి ఒక 5 సెకండ్స్ ఇద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 34 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 39 38 వరకు ఇద్దాం. 38 ఇచ్చిస్తే 4 సెకండ్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. 38 ఇక్కడ 42 వరకు సేవ్ ద డేట్ అనేది దానికోసం ఇద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మనకు అవసరం ఫ్రెండ్స్. ఇక్కడ డిలీట్ కొట్టేసాయని ట్రిమ్ చేసాయని. ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిగా చిన్నగా చిన్న ఫ్రెండ్స్ ఇంకా ఎఫెక్ట్ దీన్ని కొద్దిగా జూమ్ అయితే చేసుకుందాం. జూమ్ చేసుకుంటే అయితే పెద్దగా కనబడుతుంది ఫ్రెండ్స్ మనకు. అండ్ ఇది కూడా ఇక్కడ ట్రిమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ ట్రిమ్ చేసుకొని స్ప్లిట్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి జూమ్ చేసుకుందాం. కొద్దిగా జూమ్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీని అయితే ఫుల్ స్క్రీన్ ఇక్కడ ఫుల్ కంపోజిషన్ ఏరియాకి ఇచ్చేద్దాం. ఇక్కడ అయితే ఫుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ దీని ఫ్రెండ్స్ బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్ అండ్ స్క్రీన్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం. ముందు గణపతి
గతం దేవుని ఫోటో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా ఇచ్చేసాను ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా కొద్దిగా చిన్న ఇది చేసుకుందాం, ఇక్కడ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి చూసుకోవాలి మనం కరెక్ట్ వస్తుందా లేదా అనేది చూసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లానే దీనికి కూడా ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇమేజ్ పిక్సెల్ ల్యాబ్లో అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. ఓం గణేష్ ఆయన అని దీన్ని కూడా గణేష్ వినాయకుని ఫోటో కింద తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా చిన్న వేసుకుందాం. ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్ ఇక్కడ దాకా వస్తుంది ఫ్రెండ్స్, ఇంక ఎఫెక్ట్ ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి మనం ఇక్కడ పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ పెట్టుకుంటే కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్కి స్మోక్ ఎఫెక్ట్ అనేది పైకి రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇట్లా పైన ఉంటే ఇప్పుడు మనకు కరెక్ట్ కనబడుతుంది ఎక్కడ దాకుంది అనేది. నెక్స్ట్ మన ఫోల్డర్లోకి వెళ్ళిపోదాం. ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మాకు అబ్బాయి వల్ల ఇంటి పేరు కాబట్టి సునీల్ గారి వెడ్డింగ్ ఇన్విటేషన్. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టుకుంటే ఫ్రెండ్స్ దీన్ని ఇక్కడ వరకు అయితే ట్రాక్ చేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ బీట్ మార్క్ మనకు ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా దీని అయితే ఇక్కడ తగ్గించేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అబ్బాయి లేదా అమ్మాయి ఫోటో మీరు ఎవరిది ఎవరిది ఎవరి తరపు అనేది వాళ్ళ ఫోటో ఇక్కడైతే మనం సుడిగాలి సూది ఫోటో అయితే ఇచ్చేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం ఎఫెక్ట్ వచ్చేసి ఫెదర్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. ఫెదర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫెదర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని స్ట్రెంత్ అయితే చేసుకుందాం. దీన్ని కూడా ఇక్కడ ఫస్ట్ డ్రాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకొని ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా సెట్ చేసుకోవచ్చు, కాస్త జూమ్ చేసుకుందాం. జూమ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ వరకు కూడా ఎక్స్టెండ్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మన నేమ్ అయితే రావాలి కాబట్టి. ఇప్పుడు కింద ఇంకొక ఇంక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, అక్కడ మనం నేమ్ వచ్చేసి సుధీర్ ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న టెక్స్ట్ ఇచ్చేసుకోండి ఫాంట్. ఇక్కడ అబ్బాయి పేరు, ఇప్పుడు ఇక్కడ అబ్బాయి కాబట్టి అబ్బాయి పేరు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఎఫెక్ట్ అయితే వస్తుంది కాబట్టి కాస్త జూమ్ చేసుకొని ఇలా నేమ్ అయితే ఇచ్చేసుకుందాం. ఇలా ఇక్కడ బీట్ మార్క్ వరకు ఇది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి రష్మి గౌతమ్ ఫోటో అయితే తీసుకుందాం. సేమ్ ఫ్రెండ్స్ ఫెదర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసుకుందాం. ఫెదర్ ఎఫెక్ట్ ఇచ్చేసుకొని ఇక్కడ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకొని దీన్ని ఇక్కడ వరకు అయితే పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ మనం ఇంకొక ఇంకే పెట్టేస్తుంది కదా ఫ్రెండ్స్ కింద, అక్కడ నేమ్ అయితే ఇద్దాం రష్మి అని. రష్మి ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఇంకే ఎఫెక్ట్ దగ్గర రేపు పెట్టేద్దాం. దీన్ని కూడా ఇక్కడ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కపుల్ ఫోటోస్ అంటే ఇద్దరు కలిపి ఉన్న ఫోటో ఫ్రెండ్స్. ఇలా దీనికి కూడా కొద్దిగా ఫెదర్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. ఇలా ఫెదర్ ఎఫెక్ట్ ఇచ్చేసి దీన్ని ఇక్కడ బీట్ మార్క్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎక్స్టెండ్ చేసుకొని దీన్ని మనకి ఎక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ లేదు, ఇక్కడ వరకు అయితే తీసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఇమేజ్ అయితే పెట్టుకొని ఇక్కడ నెక్స్ట్ నేమ్ మళ్ళీ ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నేమ్ దగ్గర కూడా పైన ఫోటో కింద నేమ్ అయితే ఉండాలి కాబట్టి ఇక్కడ నుండి నేమ్ వస్తుంది కాబట్టి టెక్స్ట్ అయితే సుధీర్ ఇట్లా కిందికి వెళ్ళి వెడ్స్ రష్మి కరెక్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. మీరైతే ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ వచ్చేసింది. మీరు కావాలంటే ఇది పిక్సెల్ ల్యాబ్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇమేజ్ నేమ్స్ అయితే ఇక్కడ జూమ్ చేసుకొని
దీంట్లో అయితే సరిగ్గా సెట్ చేస్తాం. ఇట్లా సెట్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ మనం వెన్యూ అండ్ సేవ్ ద డేట్. ఇప్పుడు వెన్యూ వచ్చేసి వెన్యూ కోసం ఇక్కడ సైడ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ పిఎన్జీ అయితే ఉంటుంది, పిఎన్జీ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేద్దాం. ఇలా ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాక ఫ్రెండ్స్ వెన్యూ వచ్చేసి ఏదో మీకు నచ్చినట్టు హైదరాబాద్ అని పెడదాం ఫ్రెండ్స్. ఇక్కడ కలర్ అయితే వైట్ ఇద్దాం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ ఉంది కాబట్టి కనిపించదు. ఇప్పుడు వైట్ ఇచ్చేసరి వైట్ అయినా లేకపోతే ఇంకా వేరే కలర్ అయినా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. నేనైతే డెమో కోసమని హైదరాబాద్ ఇచ్చాను ఫ్రెండ్స్, మీరైతే మీ అడ్రస్ అయితే ఇచ్చేసుకోండి. నెక్స్ట్ సేవ్ ద డేట్, దీన్ని కూడా లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి కూడా ఒక టెస్ట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు 15th కాబట్టి నేను 2022 అని ఇచ్చారు ఫ్రెండ్స్. మీరైతే మీకు నచ్చిన డేట్ అయితే ఇవ్వండి, మీ ఏ రోజైతే పెళ్ళి ఉంటుందో ఆ డేట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. దీని కొద్దిగా కిందికి అయితే పెట్టుకుందాం. ఇలా అయితే ఇచ్చేసినాక ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒకటి మెయిన్ దాదాపు వీడియో 100% అయిపోయినట్టు ఈ స్మోక్ ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎఫెక్ట్ దీన్ని అన్నిటికంటే టాప్ పొజిషన్లో తీసుకెళ్ళండి. ఇప్పుడు ఇలా వస్తుంది ఎందుకంటే ఆ ఇంక్ ఎఫెక్ట్ కిందికి అవన్నీ ఇమేజెస్లో వెళ్తాయి కాబట్టి ఇప్పుడు కరెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్ వీడియో. ఇక్కడ లేదు కాబట్టి దీన్ని కూడా ఇలా పైకి డ్రాగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని కూడా ఇలా ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నాక లోపల నుండి ఇమేజెస్ అయితే వస్తాయి. ఇట్లా దీన్ని కూడా స్క్రీన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం స్క్రీన్ ఇవ్వడానికంటే ముందే దీన్ని ట్రిమ్ చేసాం కాబట్టి, స్ప్లిట్ చేసాం కాబట్టి అది రాలేదు. ఇలా అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక కలర్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని దీన్ని కూడా ఫ్రెండ్స్ ఎక్స్టెండ్ చేసుకోండి ఇక్కడ దాకా. ఇది కొంచెం మంచి లుక్ ఇస్తుంది ఫ్రెండ్స్. దీన్ని కూడా బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్ అండ్ స్క్రీన్ క్లీన్ చేసినాక ఇట్లా అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం నేను సాంగ్ ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను, కాకపోతే సౌండ్ తక్కువ పెట్టాను ఫ్రెండ్స్. సౌండ్ అయితే మీకు కావాల్సినంత పెట్టుకోవాలి, పెట్టుకొని వీడియోని ఎక్స్పోర్ట్ చేయడమే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఈ టెక్స్ట్ అయితే టెక్స్ట్ అయితే ఒక ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ ఒక ఎఫెక్ట్స్ అయితే కాపీ నేనైతే మీకు ఇస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మన వీడియో కోసం అయితే వాడుతున్నాను. ఎక్కడెక్కడైతే టెక్స్ట్ ఉంటుందో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది ఫ్రెండ్స్, దీనికి ఇలా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంక ఎఫెక్ట్ పైకి తీసుకొచ్చాం కాబట్టి మనకైతే సరిగ్గా కనబడదు. నెక్స్ట్ ఇక్కడ అందుకే ఇందాక మనకు కరెక్ట్గా ప్లేస్మెంట్ కోసం కనబడదు కాబట్టి ఇంక ఎఫెక్ట్ కింద తీసుకున్నాం ఫ్రెండ్స్, అందుకనే పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఈ టెక్స్ట్కి అయితే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ బాగుంటుంది. ఇలా నీకు పేస్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతే.